పౌరాణిక కథలలో రక్తబీజుడి పరిచయం అత్యాచారాలు చేసే ఒక పెద్ద రాక్షసుడి రూపంలో వర్ణించబడి ఉంటుంది. రాక్షసుడైన రక్తబీజ్ తన అసుర సైన్యంతో పాటు పృథ్వీలోకాన్ని భయపెట్టడానికి తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం పన్నాగాలు పన్నుతుంటాడు. నేను అసురరాజు రక్తబీజుణ్ణి, నా భయ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాలనుకుంటున్నాను. క్షమించండి మహారాజా, సృష్టిలో అసురుల పట్ల భయం ఎప్పుడు ప్రాప్తిస్తుందంటే దేవతల శక్తి సమాప్తమైనప్పుడే. నేను నా దాడితో దేవతల అస్తిత్వాన్ని అంతం చేస్తాను. కానీ వరాలు కావాలి మహారాజా. నా ఉద్దేశం ప్రకారం మీరు దేవలోకం మీద దాడి చేయడానికి ముందు శివుడి నుండి వరాన్ని పొందండి. నేను నీతో ఏకీభవిస్తున్నాను, పరమేశ్వరుడు బోళాశంకరుడు కదా. రక్తబీజ్ వరాన్ని పొందడం కోసం భగవంతుడైన శివుడి కోసం తపస్సు చేస్తాడు. తన తపస్సు వరాన్ని పొందిన తర్వాత సమాప్తమవుతుంది. అందుకని శివుడు వరాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమవ్వాల్సొచ్చింది. రక్తబీజ్, నీ తపస్సు సఫలం అయింది. ప్రణామాలు పరమేశ్వర. నాకు వరంగా కేవలం రెండు వాగ్దానాలు కావాలి. మొదటిది ఏంటంటే నా మృత్యువు. దేవ, దానవ, మానవ, గాంధర్వ, యక్ష, కిన్నెర ఇంకా పశుపక్షాలు వీళ్లల్లో ఎవరి వల్ల సంభవించకూడదు. అలాగే మరొక వాగ్దానం ఏంటంటే నా రక్తంలోని ప్రతి ఒక్క పొట్టుతో లెక్కలేనంత మంది రక్తబీజులు పుట్టుకురావాలి. వాళ్ళందరూ కూడా నాలాగా మాయావ శక్తులు కలిగి ఉండాలి. తదాస్తు, రక్తబీజ్ నా వరంతో నీ కోరిక నెరవేరుతుంది. శివుడు వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యారు. రక్తబీజ్ అహంకారంతో అట్టహాసాన్ని మొదలు పెడతాడు. అతను వరంగా పొందిన శక్తి గురించి గర్వపడతాడు. రక్తబీజ్ తన అసుర సైన్యంతో కలిసి దేవలోకం మీద దాడి చేయడానికి బయలుదేరతాడు. రక్తబీజ్ దేవలోకం మీద దాడి చేయడానికి వస్తున్నాడు, కాని మనకి భయపడాల్సిన అవసరం లేదు. దేవరాజ ఇంద్ర, మీరు రక్తబీజ బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. నేను నా వజ్రాయుధంతో తన వరాన్ని అంతం చేస్తాను. యుద్ధానికి సిద్ధమవ్వండి. రక్తబీజ్ తన అసుర సైన్యంతో పాటు దేవలోకం మీద దాడిని ప్రకటిస్తాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. ఇరువైపుల వారు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తారు. సైనికులు అంతమైపోతారు. ఇంద్రుడి దాడి వల్ల రక్తబీజ్కి గాయమవుతుంది. అతని శరీరం నుండి రక్తం కారుతుంది. ఆ రక్తంతో అనేక మంది రక్తబీజులు ప్రత్యక్షమయ్యి యుద్ధం చేస్తారు. ఇంద్ర, నా ఒక్కో రక్తపు బొట్టు నుండి అనేక మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. రక్తబీజ్, నువ్వు పరమేశ్వరుడి వరాలను దుర్పయోగం చేస్తున్నావు. ఇది అధర్మం. మా అధర్మాలకు అధర్మమే ధర్మం. కాలంతో పాటు యుద్ధం గంభీరంగా మారటం మొదలవుతుంది. రక్తబీజ్ రక్తంతో వేల మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. దేవతలను అంతం చేయడం మొదలు పెడతారు. ఇంద్రుడు మిగిలిన తన దేవసేనని తీసుకుని యుద్ధభూమి నుండి పారిపోతాడు. యుద్ధం సమాప్తమవుతుంది. రక్తబీజ్ ఇప్పుడు ఇంద్రలోకానికి రాజు. దేవలోకం నుండి బహిష్కరించిన తర్వాత ఇంద్రుడు దేవతలతో కలిసి వనాలలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. వనవాసంలో అజ్ఞాతవాస జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు దేవతలు ఈ సమస్య నుండి బయటపడటం గురించి ఆలోచిస్తారు. సమయం చాలా బలహీనమైనది. దేవేంద్ర, ఇది అసలు సమయం ప్రభావమే కాదు, ఇది రక్తబీజ ప్రకోపం. రక్తబీజ్కి శివుడు వరాన్ని ఇచ్చారు, అందుకని పరిష్కారం కూడా వారే చెప్పాలి. మనం వారి దగ్గరికే వెళ్లి అడుగుదాం. ఇంద్రుడు దేవతలతో పాటు శివుడి పాదాల వద్ద ప్రత్యక్షమవుతారు. త్రాహిమాం బోలనాద్ త్రాహిమాం, మీ వరం మాకు నిలువ నీడ లేకుండా చేసింది. రక్తబీజ అన్యాయాలు అన్ని వైపులా విస్తరిస్తున్నాయి. ఆ రాక్షసుడి అంతం త్వరలోనే జరుగుతుంది. రక్తబీజం అంతం ఎలా జరుగుతుంది ప్రభు? అతను మీరు ఇచ్చిన వరం వల్ల సురక్షితంగా ఉన్నాడు కదా. దేవేంద్ర, ఏ స్త్రీ అయితే అతను లెక్క చేయలేదు. ఇప్పుడు అదే సాధారణ స్త్రీ మహాకాళిగా మారి రక్తబీజ జీవితాన్ని అంతం చేస్తుంది. దేవి మహాకాళినా? అవును దేవేంద్ర, రక్తబీజని అంతం చేయడం కోసం మనం శక్తి స్వరూపు అయిన మహాకాళిని ఆవాహన చేయాల్సింటుంది. ఆ పరమేశ్వరుడు ఇంద్రుడితో సహా మిగతా దేవతలందరూ ఆదిశక్తి అయిన మహాకాళిని స్తుతించడం మొదలు పెడతారు. జగదంబ మహాకాళి రూపంలో ప్రత్యక్షమవుతుంది. హే అంబే జగదంబే మహాకాళి, మీకు ఈ దేవేంద్రుడి ప్రణామాలు. దేవి, ఇవాళ దేవతలందరూ ప్రమాదంలో ఉన్నారు.
దేవలోకంలో అపవిత్రమైపోయింది. ధర్మాన్ని రక్షించడం కోసం నువ్వు రక్తబీజ్ని అంతం చేయాలి. హే బోళా శంకరా, నేను ఇక్కడికి రక్తబీజ్ని అంతం చేయడం కోసమే వచ్చాను. ఆ రాక్షసుణ్ణి నేను దేవలోకం నుండే కాదు పృథ్వీలోకం నుండి కూడా బయటికి పంపించేస్తాను. రక్తబీజ్ దేవలోకాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత తన దృష్టి భూమి మీద పడుతుంది. అతను తన భయాన్ని విస్తరించడానికి మళ్ళీ భూమండలానికి వెళ్తాడు. మనం ఇంద్రుడి స్వర్గాన్ని నరకంగా మార్చేశాం, ఇప్పుడు ఇది పృథ్వీలోకం వంతు. రక్తబీజ్ భూమిని నాశనం చేయడానికి తాండవం మొదలు పెడతాడు. మందిరాలను కూల్చేస్తాడు, ఆశ్రమాలను కాల్చేస్తాడు. ధర్మానికి అవమానం జరుగుతుంది. అంతలో మహాకాళి హుంకారం వినిపిస్తుంది. రక్తబీజ్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అతని ఎదురుగా మహాకాళి కోపంతో రగిలిపోతూ ప్రత్యక్షమవుతుంది. ఎవరు నువ్వు? అలాగే ఎంత భయంకరమైన రూపంలో నువ్వు నా ముందుకు ఎందుకు వచ్చావు? నేను శక్తి స్వరూపంలో ఉన్న మహాకాళిని. రక్తబీజ్, నేను నీ అహంకారాన్ని ఛేదించడానికి, నిన్ను శక్తిహీనుణ్ణి చేయడానికి, దండించడం కోసం, అలాగే నిన్ను వధించడం కోసం ఇక్కడికి వచ్చాను. ఒక బలహీనమైన స్త్రీ నన్ను అంతం చేయాలని కలలు కంటోందా? నువ్వు స్త్రీ గర్భం నుండి జన్మించే పురుషుడివి, నారిని శక్తిహీనురాలు అనుకుంటున్నావా? ఇవాళ ఈ మహాకాళి స్త్రీకున్న మహాశక్తిని నీకు చూపిస్తుంది. అయితే నేను నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను. మహాకాళి తన దివ్య అస్త్రాలతో అసుర సైన్యాన్ని అంతం చేస్తుంది. రక్తబీజ్ మహాకాళి ద్వారా గాయపడతాడు. అతని శరీరం నుండి రక్తం కారడం మొదలవుతుంది. తన రక్తపు బొట్ల నుండి లెక్కలేనంత మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. ఆ విధంగా వేల మంది రక్తబీజ్ సైన్యం మహాకాళితో యుద్ధం చేయడానికి పుట్టుకొస్తారు. రక్తబీజ్ మాయావి సైన్యాన్ని అంతం చేయడం కోసం మహాకాళి విక్రాల రూపాన్ని ధరిస్తుంది. తన నాలుకను పెద్దది చేసుకుని రణభూమిలో విస్తరింపజేస్తుంది. దాంతో రక్తబీజ్ శరీరం నుండి కారే రక్తపు బొట్లను మహాకాళి సేవించడం మొదలు పెడుతుంది. మహాకాళి కోపం రెట్టింపవుతుంది. ఇక ఆఖరి దాడి రూపంలో మహాకాళి రక్తబీజ్ని అంతం చేస్తుంది. అది చూసి ఇంద్రుడు శివుడిని ప్రార్థిస్తాడు. భోలేనాథ్, రక్తబీజ్ని అంతం చేశారు, ధర్మం గెలిచింది, కాని జగదాంబ క్రోధం ఇంకా శాంతించలేదు దేవా. అవును శివశంకర, మహాకాళి క్రోధాన్ని శాంతింపజేయడం చాలా అవసరం, లేదంటే అనర్థం జరుగుతుంది. అవును దేవేంద్ర, శక్తి సౌమ్య రూపంలో ఉండడం మంచిదే, క్రోధం ఉండడం మంచిది కాదు. పరమేశ్వరుడు శివలోకం నుండి పృథ్వీలోకానికి చేరుకుంటాడు. మహాకాళి క్రోధాన్ని శాంతింపజేయడానికి ఆలోచిస్తాడు. పరమేశ్వరుడు మహాకాళి వెనకే వెళ్తూ ఉంటాడు. దేవి శాంతించండి, మీ అవతారం ఇంకా పూర్తయిపోయింది. శివుడు మహాకాళిని ప్రార్థించి ఆవిడ కోపాన్ని శాంతింపజేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. కాని భగవతి ఆవేశం రెట్టింపు అవుతుంది. అంతిమ ఉపాయం రూపంలో శివుడు మహాకాళి దారికి అడ్డుగా పడుకుంటాడు. మహాకాళి అదే ఆవేశంలో ముందుకు వెళ్తూ శివుడి గుండెల మీద తన పాదాన్ని మోపుతుంది. మరుక్షణమే ఆదిశక్తికి శివుడి స్పర్శ తగులుతుంది. దాంతో మహాకాళి కోపం శాంతమవుతుంది. ప్రభో, మీరు నా క్రోధాన్ని శాంతింపచేయటం కోసం ఈ లీలను రచించారా? నేను ధన్యురాలిని. మహాకాళిని శాంతంగా సౌమ్యమైన రూపంలో చూసి శివుడు నవ్వుతాడు. ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా ప్రసన్నులయ్యి మహాకాళికి భోలాశంకరుడికి జయజేలు పలుకుతారు.